మామిడి తోటలో అక్రమంగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం అలివేలు మంగాపురం ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నిందితుడు గోపిరెడ్డిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలివేలు మంగాపురం గ్రామంలో అటవీ ఫారెస్ట్ రేంజ్ పరిధికి పక్కనే ఉన్న మామిడి తోటలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో మామిడి తోటలో 10 ఎర్రచందనం దొంగలు బట్టబయలయ్యాయి. పైగా మామిడి తోట సుబ్రహ్మణ్యం రెడ్డి కుమారుడు గోపిరెడ్డి దిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ గ్రామంలో 10 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడు గోపిరెడ్డిని అదుపులోకి తీసుకుని సత్యవేడ ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. దీనికి సంబంధం ఉన్న మరొక నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఈ సందర్భంగా సత్యవేడ ఫారెస్ట్ రేంజర్ జయప్రసాద్ రావు చెప్పారు. వాళ్ళ ఇంకొక అప్ స్టాండర్డ్ క్యాండిడేట్ రవీంద్ర రెడ్డి అలివేలు ముందు.